తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆదేశాల మేరకు రంపచోడవరం పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి దేవిపట్నం మండలంలో సోమవారం మాస్క్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఆటోలలో మాస్కులు లేకుండా ప్రయాణం చేస్తున్న వారికి అవగాహన కల్పిస్తూ మాస్కులు పంపిణీ చేశారు. మాస్కులు ధరించిన వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. అనంతరం ఇందుకూరుపేట గ్రామంలో ఉపాధి కూలీలకు కోవిడ్ భద్రత చర్యలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కూలీల సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కారం కృష్ణ, పశు సంవర్ధక శాఖ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. డాక్టర్ కె రమేష్ నాయక్ అని నేను నాకు డ్యూటీ చేశారు పిఓ గారు. ఈ కరోనా క్యాంపులు కండక్ట్ చేసి రైతు సోదరులకి, షాప్ ఓనర్స్కి, ప్రతి ఒక్కడికి మాస్క్ లేకుండా ఎవరు ఉండకుండా ఉండటానికి 10,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేయమన్నారు. వాడు రైతైనా సరే, షాప్ ఓనర్ అయినా సరే, ఎవరైనా సరే మన ఆరోగ్యమే కొరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియా వాళ్ళు ఎక్కువగా ఈ జబ్బు వచ్చేసింది కాబట్టి, వేరే కంట్రీలో ఎవరు లేదు కాబట్టి కుప్పలు కుప్పలుగా చనిపోతున్నారు. కాబట్టి మనకు ఒకటే ఈ మాస్క్ అనేదే మనకి కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మాస్క్ అందరూ ధరించాలి. ఆ కరోనా కట్టడి గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవి మీరు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ అంటే మనిషికి దూరం అనేది ఉండాలి. అప్పుడే ఈ చైన్ని మనం తెంపగలము. అప్పుడు అందరూ బతికి బయట బండగడతాం. లేకపోతే ఇంకా మ్యూటేషన్స్ జరుగుతుంది, కుప్పలు కుప్పలుగా చనిపోతాం. ఇప్పుడే కుప్పలు కుప్పలుగా చనిపోతున్నారు కాబట్టి అందరూ చాలా